నమస్కారం. వార్తా విశ్లేషణ కార్యక్రమం లైవ్‌కి స్వాగతం. ముందుగా ఈరోజు విశ్లేషణ సాక్షి తెలంగాణ. రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న మూడు రాజ్యసభ స్థానాలకు టీఆర్ఎస్ అభ్యర్థులను ఆ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ ప్రకటించారు. టీ న్యూస్, నమస్తే తెలంగాణ దినపత్రిక సీఎండీ దేనకొండ దామోదరరావు, ఫార్మా సంస్థ అధినేత బండి పార్థసారథులతో పాటు ఉప ఎన్నిక జరగనున్న స్థానానికి వద్దిరాజు రవిచంద్ర పేర్లను ప్రకటించారు. పంచాయతీరాజ్ వ్యవస్థలో మూడంచెల విధానం వచ్చాక నాటి రాజీవ్ గాంధీ నుంచి నేటి మోడీ వరకు ప్రధాని పదవిలో ఉన్నవారు రాష్ట్రాలను నమ్మకుండా కేంద్రం నుంచే నేరుగా పల్లెలకు నిధులు పంపడం చిల్లర వ్యవహారంగా ఉందని సీఎం కేసీఆర్ విమర్శించారు. సాక్షి ఆంధ్రప్రదేశ్, దేశంలో ఎక్కడా లేని రీతిలో అమలు చేస్తున్న సామాజిక మహావిప్లవాన్ని ప్రజలకు వివరించి మరింత ముందుకు తీసుకువెళ్ళాలని సీఎం కేసీఆర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 26 నుంచి 29 వరకు 17 మంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు చెందిన మంత్రులతో బస్సు యాత్ర చేపట్టాలని నిర్దేశించారు. పరిశ్రమలకు విద్యుత్ సరఫరాపై విధించిన ఆంక్షలను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఉపసంహరించింది. రామోజీ ఆరాటకమే కానీ చంద్రబాబుకు రాజకీయ భవిష్యత్తు లేదని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. కాగా లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు పనిచేయడం లేదంటూ రాసిన వార్తలో ఈనాడు రాసిన అబద్ధాలను సోదాహరణంగా వివరించారు. ఉదాహరణకు కడప జిల్లాకు సిద్ధపట్నం వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ పనిచేస్తున్నప్పటికీ అక్కడ చెరువు పూర్తిగా నిండి ఉన్నప్పటికీ పనిచేయడం లేదంటూ ఈనాడు రాసిన విషయాన్ని ఆయన ఉటంకించారు. ఈనాడు తెలంగాణ, రాష్ట్రాలు తీసుకునే రుణాలపై కేంద్రం ఆంక్షలకు పూనుకోవడం పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీనికి వ్యతిరేకంగా గళం విప్పాలని ఆయన నిర్ణయించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ప్రధాని నరేంద్ర మోడీ నెల 26న రాష్ట్ర పర్యటనకు వస్తారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఐఎస్బీ వార్షికోత్సవంలో ఆయన పాల్గొంటారు. ఈనాడు ఆంధ్రప్రదేశ్, రైతు భరోసా కేంద్రాల్లో అన్నదాతకు దక్కని భరోసా 2-3 నెలలకు కానీ ఖాతాలో పడిన సొమ్ము అంటూ అక్కడ రైతుల్లో ఎలాగోలాగా ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచాలన్న తాపత్రయంతో ఈ కథనం రాసినట్లుంది. సమస్య రాయటం తప్పు కాదు కానీ బట్ పెట్టిన తీరు కానీ ఇవన్నీ కూడా కావాలని రోజువారీగా విద్వేషం విరజిమ్మటానికి ప్రాధాన్యమిస్తున్న ఈనాడు ఈరోజు ఈ రకంగా రైతుల్లో వ్యతిరేకత పెంచడం కోసం ప్రయత్నించింది. ప్రజల కోసమే తన పోరాటం అని ప్రతిపక్ష నేత చంద్రబాబు అన్నారు. స్మార్ట్గా భూదందా అంటూ మరొక వార్తనిచ్చారు. ధాన్యం కొనుగోలులో కుంభకోణం జరుగుతోందని వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆరోపించారు. ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తివేశారు. ఉద్యోగ పరీక్షలు ఎందుకు జరపడం లేదంటూ కథనాన్నిచ్చారు. కృష్ణయ్య నిరంజన్ రెడ్డితో ఏపీకి ఏం ప్రయోజనం అంటూ ఒక కొత్త పార్టీ చేసిన వ్యాఖ్యలను కూడా కొత్త పార్టీ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలను కూడా ఈనాడు మొదటి పేజీలో ప్రచురించడం ద్వారా తన ఆ అక్కసును మరోసారి వెళ్ళబుచ్చింది. నమస్తే తెలంగాణ. రాష్ట్రాలకు సంబంధించిన విధుల్లో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడాన్ని సీఎం కేసీఆర్ తప్పుపట్టారు. పద్మశ్రీ అవార్డులను బీజేపీ నాయకులు రాజకీయాలకు వాడుకోవడంపై కిన్నెర కళాకారుడు పద్మశ్రీ అవార్డు గ్రహీత దర్శనం మొగలయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. వార్త, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసు నిందితుడు పెరువలను విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. తెలంగాణ ఫార్మా రంగంలో ఇంగ్లాండ్కు చెందిన సర్ఫేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే అంతర్జాతీయ సంస్థ పెట్టుబడులు పెట్టబోతోంది. సూర్య, ధాన్యం తడిసినా కొంటామని సీఎం కేసీఆర్ అన్నారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ తన పదవికి రాజీనామా చేశారు. నవ తెలంగాణ, డైరెక్టర్లు అమ్మేయచ్చు, మహారత్న నవరత్న మీరత్నాల అమ్మకానికి కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్. ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా 25 నుంచి 31 వరకు రాష్ట్ర వ్యాప్త నిరసనలు చేపట్టాలని వామపక్ష పార్టీలు పిలిపించాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 30 రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని టీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అంటున్నారు. మన తెలంగాణ, రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తడిసిన ధాన్యాన్ని పూర్తిగా కొంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ భరోసా ఇచ్చారు. చెత్త మాటలు మాట్లాడితే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని రాష్ట్రం నుంచి తరిమి కొట్టే రోజులు వస్తాయని రైతు సమితి అధ్యక్షుడు ఎమ్మెల్సీ పల్లా రాజశేఖర రెడ్డి హెచ్చరించారు. ఆంధ్రప్రభ, బ్యాంకుల ప్రైవేటీకరణపై కేంద్రం వేగం పెంచింది. తెలంగాణకు భారీ పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా యూకే పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ తొలి రోజు అక్కడ వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వెలుగు, ఏపీ కోట నుంచి ఇద్దరు తెలంగాణ వాళ్ళని రాజ్యసభ పంపాలని జగన్ తీసుకున్న నిర్ణయం వెనక మెతలబెట్టి అంటూ తెలంగాణ నుంచి వైఎస్సీపీ పోటీ చేసి టీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లను చీల్చే ఉద్దేశం ఉందంటూ ఒక రాజకీయ వార్తను ఇచ్చారు. అప్పు తీసుకుంటాం పర్మిషన్ ఇవ్వాలని కేంద్రానికి రాష్ట్ర సర్కార్ మరో లేఖ రాసింది. ప్రజాపక్షం, ఉమ్మడి వరంగల్ జిల్లాలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో కొనసాగుతున్న భూ పోరాటాలకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన సిపిఐ జాతీయ కార్యదర్శి ఎంపీ బినోయ్ విశ్వంను పోలీసులు అడ్డుకున్నారు. డెక్కన్ క్రానికల్, రాష్ట్రాల ద్వారా కాకుండా వివిధ పథకాలు కేంద్రం నేరుగా పల్లెలకు నిధులు పంపడంపై సీఎం కేసీఆర్ మండిపడ్డారు. 26న ప్రధాని మోడీ హైదరాబాద్లోని ఐఎస్బీని సందర్శిస్తారు. కుమార్తె హత్య కేసులో ఇంద్రాణి ముఖర్జీకి 6.5 ఏళ్ల తర్వాత బెయిల్ మంజూరైంది.
హిందూ. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషిగా శిక్ష అనుభవిస్తున్న పెరవలను విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కాంగ్రెస్కు పట్టీదార నేత హార్దిక్ పటేల్ రాజీనామా చేశారు. టైమ్స్ ఆఫ్ ఇండియా. జ్ఞానవాపి కేసులో నేడు వారణాసి కోర్టులో నివేదిక నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తెలంగాణలో మద్యం ధరలు భారీగా పెరిగాయి. భారత్లో వాయు కాలుష్యం పెరిగిపోయిందని యుఎస్ నివేదిక వెల్లడించింది. ఆన్లైన్ గేమ్లకు 28% జీఎస్టీ వసూలు చేయనున్నారు. హన్స్ ఇండియా. దావోస్లో జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో 50 మంది వరకు భారత్కు చెందిన ప్రతినిధులు హాజరవుతున్నారు. నాగ్పూర్లోని ఆర్ఎస్ఎస్ కార్యాలయంపై దాడికి జైషే మహమ్మద్ ఉగ్రవాదులు పథకం రచించారంటూ వార్తనిచ్చారు. భారత్ను రాహుల్ గాంధీ శ్రీలంకతో పోల్చారు. కేరళ కర్ణాటకలో భారీగా వర్షాలు పడుతున్నాయి. ఇండియన్ ఎక్స్ప్రెస్. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ప్రకారం అసాధారణ అధికారాన్ని వినియోగించుకుని సుప్రీంకోర్టు ఏజీ పెరవలను విడుదల చేసింది. టీఆర్ఎస్కు 3 రాజ్యసభ అభ్యర్థులను ఎంపిక చేశారు. తెలంగాణ టుడే. పల్లె పట్టణ ప్రగతిపై సీఎం కేసీఆర్ సమీక్షించారు. గుజరాత్లో ప్యాకేజింగ్ ఫ్యాక్టరీ గోడ కూలి 12 మంది మరణించారు. జూన్ 5 తెలంగాణలోకి ఋతుపవనాలు రావచ్చు. మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో ఫైనల్లో నిఖిత్ జరీన్ ఎంపికయ్యారు. ఇవి ప్రధానంగా ఆ పత్రికల్లోకి వచ్చిన వార్తా విశేషాలు. వాటికి సంబంధించిన